ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా.